بسم الله الرحمن الرحيم. بسم الله الرحمن الرحيم. مترارا دايو بروكتا دايو ميديت اجنستادو اجن ماترون تيري جاستر ورسونتا وشال ايميكو تشاقر اوسرم كنا ورك ليد صدر ماسلر وري ماتالا مانا مابينغا غرينشي غلم ساتشا بروكتا ورو اساتشا بروكتا ورن جيبس اساتشا بروكتا تانا ويبنكو اكرشنش كنتر تانا سونتا وشال جيب كنتر ధర్మములు లేనటువంటి విషయాలు చెప్తుంటాడు. ఏమండి, కానీ సత్యప్రవక్త ఆది నుండి ఏదైతే దైవం బోధించాడో దాన్నే మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. ఏమండి, ఒక బల్బుకు మసి పట్టేసిందండి. ప్రవక్త వచ్చి బల్బును మార్చేసి కొత్త బల్బు వేయడు. ఆ మసి పట్టేసినటువంటి బల్బు ఏదైతే ఉందో దాన్ని బాగా శుభ్రంగా చేస్తాడు. మామూలుగా తిరిగి యథాస్థితిలో ఆ వెలుగు వస్తుంది. ప్రతి ప్రవక్త కూడా గతంలో వచ్చినటువంటి ప్రవక్తలు బోధించినటువంటి బోధనలు ఏదైతే ఉన్నాయో మర్చిపోతారు కాబట్టి దైవం ఇంకొక ప్రవక్తను పంపుతాడు. అవి వాటిని అనుసరిస్తున్నారనుకోండి, ఇంకొక ప్రవక్తను ఇంకొక గ్రంథాన్ని ఎందుకు పంపుతాడు దైవం? ఆ గ్రంథాన్ని మర్చిపోయి గ్రంథాన్ని మార్చేసుకుని ప్రవక్తలను విస్మరించి ఇష్టం వచ్చిన జీవితం గడుపుతుంటేనే మరొకసారి దైవం ప్రవక్తను పంపుతాడు. ఏమండి, దైవ ప్రవక్త మనిషి ఆ ప్రవక్తను ప్రేమించినంత వరకు, అందరికంటే ఎక్కువగా ఆ ప్రవక్తను ప్రేమించినంత వరకు దైవాన్ని ప్రేమించలేడు. ఎందుకంటే దైవ ప్రవక్త చెప్పినటువంటి విషయాలు నమ్మకం లేకపోతే అతనికి దైవాన్ని ఇంకేం ఆరాధన చేస్తాడో చెప్పండి. అందుకని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు అంటే, లా యుమిన్ అహదుకుం, మీలో ఎవ్వరు కూడా నిజమైనటువంటి విశ్వాసులు కారు ఎప్పటి వరకు, హత్తా అకూన అహబ్బ ఇలేహి మిన్ వలదిహి వ వాలిదిహి వన్నాసి అజ్మాయిన్, మీ తల్లిదండ్రుల కంటే మీ సంతానం కంటే అందరికంటే నన్ను ఎక్కువగా మీరు ప్రేమించినంత వరకు మీరు మీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోలేరు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అందరికంటే ఎక్కువగా దైవ ప్రవక్తను ఎవరైతే ప్రేమిస్తాడో అప్పుడే ఆయన చెప్పినటువంటి విషయాలు దైవం చెప్పినటువంటి విషయాలుగా అతనిలో రూఢి అవుతుంది. దైవ ప్రవక్త పట్ల నమ్మకం లేదనుకోండి అతనికి, ఇక అతను ఆయన చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా విశ్వసిస్తాడు అతను? కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, దైవ ప్రవక్తను అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి మనము. ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి, కానీ ఆరాధన చేయకూడదు. సుమా, చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. దైవం దైవాన్ని విడిచిపెట్టి దైవాన్ని గురించి బోధించినటువంటి ప్రవక్తలను వారు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. గతంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ప్రతి ప్రవక్త కూడా ఏం చెప్పాడు, సృష్టి ప్రభు ఒక్కడే అని చెప్తే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన్నే దేవుని యొక్క అవతారంగానో దేవుని యొక్క కుమారుడుగానో దేవుని యొక్క మరొకటిగానో భావించి వారు ఆరాధన చేయడం మొదలుపెట్టారా? మనం చూస్తున్నాం కదా, ఏ ప్రవక్త ఆ విధంగా చెప్పాడా, నేను దేవుణ్ణని లేకపోతే నేను దైవాన్నని నన్ను దేవుని యొక్క అవతారాన్ని నేను నన్ను ఆరాధించనని ఎక్కడైనా చెప్పాడా? ఒకసారి చెప్పండి, చూడండి, ఎక్కడ కూడా చెప్పలేదే. కానీ మనిషి ఎందుకు చేస్తున్నాడంటే వారిపై ఉన్నటువంటి అతి ప్రేమ. సోదర మహాశిలరా, అతి ప్రేమ ఆరాధనకు దారితీయకూడదు. వారి ఆరాధనకు వారిని అనుసరించడంలో ఉండాలి మనం, వారిని వారి యొక్క పద్ధతులు పాటించడంలో ఉండాలి, వారిని వారి అడుగుజాడలు నడవడానికి ఉండాలి. తప్పించి వాళ్ళను దేవుని యొక్క స్థానం ఇవ్వడం అనే ఇది ఉండకూడదు. సోదర మహాశిలరా, ఆ విధమైనటువంటి ప్రేమ ఉండకూడదు. ఆ విధమైన ప్రేమ మనిషిని వినాశన పనులు చేస్తుంది. రండి, ఇస్లాంలో తెలుసుకుందాము. సర్వేజన సుఖన భవంతు. థ్యాంక్ యూ.